అలాగే చాలా ఇద్దరు కూడా అదృష్టవంతులు అనుకుంటుంది. ఎందుకంటే వార్తలు చెప్పాలంటే గొప్ప చరిత్ర సృష్టించిన గొప్ప మహానుభావులు మహావ్యక్తులు అనేది మనం చెప్పవచ్చు. అంటే జయశంకర్ గారు అంటే ఒక ప్రత్యేక అంటే తెలంగాణ ప్రాంతం గురించి వాళ్ళు ఎంతో త్యాగం చేసిన సందర్భాన్ని మనం చూసినాము. అలాగే దాశరథి కృష్ణాచార్య గారు కూడా వాళ్ళు నిజాం టైంలోనే ఎంతో అంటే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేసి అంటే నా తెలంగాణ కోటి రత్నాల వీరన్న, నా తెలంగాణ కోటి రత్నాల వీరన్న మహానుభావుడు, ఆ పెద్దల పురస్కారాలు ఈరోజు తీసుకుంటున్న పద్ధతి మనం చూసినాం. నేను చెప్పాలంటే ఒకరు ఉద్యమ కారణం ఒక ఉద్యమాన్ని అంటే లేబర్కి ఎంతో కారణమైనడు ఆ చైతన్యవంశం చేయని కానీ ఒక కొత్త అంటే సమాజం ఏర్పాటు చేయని కూడా జయశేఖర్ గారు కృషి చేస్తే ఏక గొప్ప కవి దాశరథి గారు మనకొక్క అంటే మూడు మాటలనే మానవ చరిత్రను కూడా ఆయన చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఒకటి మన భూమి పుట్టుక గురించి అంటే సురగోళాలు ఎన్నో కారణమని చెప్పిన గొప్ప మహానుభావుడు. అట్లనే ఏంటంటే మానవ రూపాన్ని అంటే ఎన్ని అంటే పరిణామం జరిగింది అనేది కూడా చెప్పిన మహావ్యక్తి. ఒక రాజు గెలిపించడానికి అంటే ఎన్ని కంఠాలు జరిగినాయి అనేది చెప్పిన మహా గొప్ప కవి. అలాగే ఈరోజు అంటే కుల మతాల పోరులోనూ ఎన్నో అంటే ఎందరో బలైన సందర్భాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి దాశరథి గారు అనేది మనం చెప్పవచ్చు. ఆ రోజు ఆయన నిజాం కాలంలోనే ఇదే ఇప్పుడు మన దేవేందర్ గారు నిజాం కాలం అనుకుంటా అదే జైల్లో కూడా ఆయన ఏంటిది శిక్ష అనుభవించిన సందర్భాన్ని నిజాం వాళ్ళు ఎంతో కూడా ఆయన నిర్బంధం చేసిన సందర్భాన్ని మనం చూసినాం. ఒక వ్యక్తి అంటే ఏంటంటే రాజరికాన్ని వ్యతిరేకించడే కాకుండా అవసరమనుకుంటే సాయుధ పోరాటం చేసిన గొప్ప కవి అనేది కూడా మన ఈ సందర్భంగా మనం ఆయన గురించి తెలుసుకోవచ్చు. అటువంటి గొప్ప వ్యక్తులను ఈరోజు పెద్దలు వెంకటేశ్వరరావు గారు దేవేందర్ గారు వాళ్ళ పురస్కారం తీసుకుంటే కాకుండా అలాగే జయశంకర్ గారు అవార్డు కూడా ఇంకో ఆరుగురు మన పెద్దలు కూడా వాళ్ళ పురస్కారాన్ని అందుకోపోతుంది. ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమానికి హిమంత్రి గారు అంటే రిజిస్ట్రార్ గారు అచ్చుడు మన గొప్ప అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ కూడా ఉండడు, ఏభూషభూషణ్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ఉండడు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఒక కవి గురించి ఒక ఉద్యమకారం గురించి చెప్పడంటే చాలా సంతోషంగా ఉన్నది. నిజంగా దాశరథి గారు అంటే వరంగల్ జిల్లానే అంటే జయశంకర్ కాకుండా వరంగల్ జిల్లానే, ఇప్పుడు జయశంకర్ గారిది వరంగల్ జిల్లా కాకుండా ఆయన పేరుకునే జయశంకర్ జిల్లా అనేది కూడా మనకి ఏర్పడ్డది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే దాశరథి కూడా అంటే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఆయన ఊరున్నది కాబట్టి మహబూబాబాద్ జిల్లాను దాశరథి జిల్లాగా మనం ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది అనేది నేను చెప్తున్నా. అంటే ముఖ్యంగా అది అవసరం కూడా ఇప్పుడు ఎందుకంటే సరే ఎప్పుడుదో జిల్లాలు కావచ్చు, ఇప్పుడు నిజాం వాళ్ళు ప్రకటించడం బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడం కావచ్చు, కానీ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి మనకు ఒక గొప్ప స్థానం కూడా మనం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అటువంటి ఇంత స్వేచ్ఛగా మనకు వచ్చేది కాదు. ఈ ప్రభుత్వాలు కానీ ఇటువంటి సామాజిక పరిస్థితులు మారేటి కూడా కాదు, ఎంతో కాలం పెట్టేది. వాళ్ళు కృషి నిజంగా అభినందనీయం. అటువంటి కృషి చేసిన మహానుభావుల గురించి ఈరోజు ఒక కళనీయం వాళ్ళు ఇటువంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా పరిశీలిస్తున్నాం. అదే అంటే నాకు ఈ అవకాశం ఇచ్చడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యేందర్ గారికి అట్లే వచ్చిన వేదిక మీద పెద్దలకు వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.